ఏఎస్పీ హనుమంతు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వైరల్ న్యూస్. అవును, ఆయన సక్సెస్ అలాంటిది మరి. అందుకే ఆయన గురించిన న్యూస్ ప్రస్తుతం విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. బిచ్చగాడు పోలీస్ అయ్యాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పేదరికంతో బిచ్చమెత్తుకున్న వ్యక్తి నేడు పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన జీవితం మరికొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి అనుకున్న ఆ పోలీస్ అధికారి మొహమాటం లేకుండా తన బెగ్గింగ్ స్టోరీ ఒక స్కూల్ ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు. అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పుడు ఆయన గురించిన మరింత సమాచారం మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. చిన్న జాబ్ వచ్చినా నా అంత మగాడే లేడు అన్నంత బిల్డప్ ఇచ్చేవాళ్లు మన సమాజంలో చాలా మందే ఉంటారు. ఎంత ఎదిగినా తమ ఎదుగుదలకు కారణమైన వ్యక్తులను మూలాలను గుర్తు చేసుకునేవారు అరుదుగా ఉంటారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రామానికి పక్కనే ఉండే గ్రామం తెల్లగుట్టపల్లెకి చెందిన ఏఎస్పీ హనుమంతు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నాన్నగారు అమిటి రామయ్య, అమ్మ కృష్ణమ్మ, వాళ్లకు 3వ సంతానంగా జన్మించారు హనుమంతు. ఆయన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఇంట్లో తల్లిదండ్రులు కూలికి వెళ్తే కాని పూట గడిచేది కాదు. ఆ రోజు పని లేకపోతే భోజనం కూడా లేనట్టే. అలాంటి రోజుల్లో హనుమంతు తల్లిగారు పిల్లల ఆకలి తీర్చటానికి ఒక తల్లిగా ఏం చేయాలో అంతకన్నా ఎక్కువే చేశారని చెప్పాలి. వాళ్ల ఆకలి తీర్చటానికి ఊరూరా తిరిగి ఇంటింటికి భిక్షాటన చేసి భోజనం తెచ్చి పిల్లల కడుపు నింపేవారు. అయితే ఆ కుటుంబానికి రుచికరమైన భోజనం చేయాలంటే మాత్రం ఊర్లో వాళ్లకు పండుగలు రావాల్సిందే. పండుగలప్పుడు జాతరలు ఏవైనా జరిగినప్పుడు హనుమంతు కుటుంబం మరో 5 గురిని పోగేసుకొని అందరూ కలిసి పక్కనే ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రామానికి వెళ్లేవాళ్లు. అక్కడ వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ ఉండేవాళ్లు. అయితే వాళ్ల ముందు వరుసగా కూర్చుంటే వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్లు. ఇక అప్పుడప్పుడు హనుమంతు గారి తల్లి ఆ పక్క గ్రామాలకి భిక్షాటనకు వెళ్తూ హనుమంతుణ్ణి కూడా తోడుగా తీసుకుని వెళ్లేది. అలా అమ్మతో కలిసి ఊరూరా తిరిగి బిచ్చమెత్తుకొని కడుపు నింపుకునేవాళ్లు. అలాగే ఒకరోజు ఓ ఊరికి వెళ్లిన తల్లి కొడుకులు తిరిగి వస్తూ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లడాన్ని గమనించి వాళ్ల వైపు అదే పనిగా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు హనుమంతు. అప్పుడే అతనిలో చదువు మీదున్న ఆసక్తిని వాళ్లమ్మ గమనించారు. ఆ తర్వాత రోజే తల్లి హనుమంతుణ్ణి బడికి తోలింది. కాని తల్లితో కలిసి అన్నం కోసం వెళ్లే హనుమంతు ఆ ప్రాంతంలో ఉన్న వారికందరికీ తెలుసు. స్కూలుకి వెళ్లిన హనుమంతుని చూసి మొదట స్కూల్లో చేర్చుకోలేదు. ఇందులో వాళ్ల తప్పేం లేదు, నిజానికి అమ్మతో పాటు వెళ్లి ఇళ్ల ముందర నిలబడి అన్నమడిగేవాడు కదా. దాంతో ఆ రోజు కూడా స్కూల్కి వెళ్లేసరికి అన్నం కోసమే వచ్చాడేమో అనుకొని ఇక్కడ అన్నం లేదు పో అని పంపించేశారు ఆ స్కూల్ టీచర్లు. ఇక అక్కడ జరిగినదంతా వచ్చి తల్లికి చెప్పాడు. ఆ తల్లి మళ్లీ వెళ్తూలే అని ధైర్యం చెప్పి మరుసటి రోజు పక్కన వేరే వాళ్ల దగ్గర ఒక పలక తీసుకుని వచ్చి హనుమంతుకి ఇచ్చి బడికి పంపించింది. అప్పుడు చేతిలో పలకని చూసిన టీచర్, నువ్వు చదువుకోవడానికి వచ్చావా అని తీసుకెళ్లి తరగతి గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు మొదలైంది హనుమంతు జీవితం. అయితే టీచర్ చేరదీసిన తోటి పిల్లలు మాత్రం దగ్గరకు రానీలేదు. మొదట్లో మాసిన బట్టలు చూసి మన ఇళ్ల దగ్గర అడుక్కునేవాడు మన పక్కన కూర్చోవడమేంటి అనే ఫీలింగ్ పిల్లల్లో విపరీతంగా ఉండేది. నీచంగా చూసి అవమానించేవాళ్లు, కొట్టేవాళ్లు. కొన్నాళ్ల పాటు హనుమంతుణ్ణి వాళ్ల పక్కన కూడా కూర్చోబెట్టుకోలేదు సరికదా. టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్లి దూరంగా వెళ్లి కూర్చో అంటూ బెదిరించేవాళ్లు. ఓ రోజు దీన్ని టీచర్ గమనించి పిల్లల్ని గట్టిగా మందలించారు. అయితే అప్పుడప్పుడు హనుమంతు తల్లితో కలిసి రోడ్లపై వెళ్తుంటే వాళ్ల బట్టలు సరిగ్గా లేక కుక్కలు వెంటపడేవి. ఆ కుక్కల భయానికి కర్ర పట్టుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అది చూసి గురువు రమణాచారి గుండె తరుక్కుపోయింది. తోటి ఉపాధ్యాయుల సహకారంతో మంచి దుస్తులు సేకరించి హనుమంతుకు ఇచ్చారట. నిజంగా అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు కదా. కొంచెం వయసు పెరిగాక భిక్షాటన అవమానంగా అనిపించి నాన్న ప్రోత్సాహంతో పనులు చేయటం నేర్చుకున్నారు. అయితే అప్పటికీ చిన్నపిల్లలే కాబట్టి కూలి పని కూడా వాళ్లకు ఎవరు ఇచ్చేవారు కాదు. పెద్దవాళ్లు అయితేనే కూలి ఇస్తారు. ఆకు కొట్టడం, వరి కోయడం, బురదలో ఆకు తొక్కించడం లాంటి పనులు చేసేవారు. నాన్న వెళ్లి పని ఒప్పుకొని వస్తే ఆ పనిని అందరూ కలిసి పూర్తి చేసుకుని వచ్చేవారు. అందరి పనికి కలిపి వాళ్ల నాన్న కూలి తీసుకొచ్చేవారు. సగం రోజు హనుమంతు అన్న స్కూలుకెళ్తే హనుమంతు కూలికి వెళ్లేవాడు. అలాగే హనుమంతు స్కూలుకెళ్తే వాళ్ళన్న కూలికి వెళ్లేవాడు. అలా వంతులు వేసుకుంటూ జీవితాన్ని, చదువుని ఆ వయసులోనే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కొన్నాళ్ల తర్వాత కూలి పనులు కొంచెం కష్టంగా అనిపించడంతో కట్టెలమ్మటం మొదలుపెట్టారు.
ఆ వచ్చిన డబ్బులు అనా పైసాతో సహా తల్లి చేతిలో పెట్టేవాడు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి అడవికి వెళ్లి కట్టెలు తీసుకొచ్చి ఒక చేతిలో పుస్తకాలు పట్టుకొని మరో చేత్తో తలపైన కట్టెలు పెట్టుకొని అమ్ముతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. కొంతమంది ఆయన చేతిలో పుస్తకాలు చూసి సాయం చేద్దామని 10 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా నెలకు ఆ రోజుల్లో 300 దాకా సంపాదించేవాడు హనుమంతు. కానీ హనుమంతు అన్న తమ్ముడు ఇద్దరూ హాస్టల్లో చదువుతుంటే హనుమంతు మాత్రం కష్టపడి కట్టెలమ్మి ఇతర పనులు చేస్తూ అమ్మకు సాయంగా ఉండేవాడు. ఎందుకంటే అతను కూడా హాస్టల్లో వెళ్లి చదువుకుంటే కుటుంబం అవసరాలు తీరేదెలా. అందుకే కట్టెలమ్మడం కొనసాగించాడు. అయితే పెళ్లిళ్ళు కర్మకాండలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లి ఎక్కువగా పనిచేసేవాడు. ఎందుకంటే చివర్లో అక్కడైతే తిన్నంత భోజనం పెట్టేవాళ్లు. ఆ భోజనం అక్కడ తినకుండా ఇంటికి తెచ్చేవాడు. ఇంట్లో వాళ్ళు ఆ భోజనం కోసం ఎదురు చూసేవాళ్లు. అన్నా తమ్ముడికి అలవాటు లేదు కాబట్టి వెళ్లలేకపోయేవాళ్లు. కొన్నిసార్లు సమాధులు తవ్వటానికి కూడా వెళ్లేవాడు హనుమంతు. ఈ క్రమంలో స్కూలు ఎగ్గొట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చేది. ఎందుకు రావట్లేదని టీచర్లు బాగా కొట్టేవారు కూడా. కొన్నాళ్ల తర్వాత కట్టెలు అమ్ముతున్నాడని తెలిసి చలించిపోయారు. సాయంత్రం స్కూల్కి వెళ్లి రాగానే అక్క పూలు కోసి ఉంచేది. వాటిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ల చిన్నమ్మకు ఇచ్చి రావాలి. ఆమెకు ఇంచుమించు హనుమంతు వయసున్న 2 కొడుకులు ఉండేవారు. వాళ్ల బట్టలు హనుమంతుకు చాలా బాగా సరిపోతాయి. పూలు ఇచ్చాక వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా బట్టలు అడుక్కొని వేసుకునేవాడు. అలా సీజన్ వచ్చినప్పుడల్లా బట్టల కోసం ఆమె దగ్గరకు వెళ్లి తెచ్చుకునేవాడు. అయినా అప్పట్లో పూలకు పావలా ఇచ్చేవారు. అలాగే కష్టపడుతూ చదువుకొని కొనసాగిస్తూ వచ్చాడు. ప్రతి ఏటా పుస్తకాల కోసం సీనియర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల ఇళ్ల దగ్గర పనిచేసి కూలీగా వాళ్ల పాత పుస్తకాలు కావాలని అడిగి తీసుకునేవాడు. ఇలా ఎన్నో కష్టాలు పడి మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు హనుమంతు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడ కూడా అన్నే కష్టాలు పడ్డాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన హనుమంతు బస్టాండ్లో బెంచీలపై పడుకుంటూ తినడానికి ఫుట్పాత్ మీద బండ్ల దగ్గర ప్లేట్లు కడిగి వాళ్లు పెట్టేదాంతో కడుపు నింపుకునేవాడు. హైదరాబాద్ లో కూడా చిన్న చితక పనులు చేసుకుంటూ చదువుకొని కష్టపడి ఐపీఎస్ సాధించారు. అప్పుడు వాళ్ల పరిస్థితిని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు తమ స్థాయిని చూసి అభిమానిస్తున్నారని అంటారు ఏఎస్పీ హనుమంతు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ కు తన తల్లి కనిపిస్తే నమస్కారం అమ్మా అంటుంటే ఆ తల్లి మనసు గర్వంతో పొంగిపోతోందట. అయితే మీరు మీ తల్లిదండ్రులను ఇలా గర్వపడేలా చేస్తారా అంటూ స్కూలు విద్యార్థులను హనుమంతు సారు అడిగిన ప్రశ్న ఇది. కాని ఈ కాలం విద్యార్థులకు ప్రధాన శత్రువేంటి? మా కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు. తల్లి చెప్పిందే వేదం, గురువు చెప్పిందే వేదం. కాని మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, అదే మీకు పెద్ద శత్రువు. జాగ్రత్త. మా దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటే మేము చెడిపోయే వాళ్ళమేమో. చదువుకోమని ఎవరూ చెప్పలేదు మాకు. సంస్కారం క్రమశిక్షణే అన్ని నేర్పించింది అని ఏఎస్పీ హనుమంతు చెప్పుకొచ్చారు. సంతపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏజీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు డిజిటల్ పలకలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పీ తన జీవన పోరాటాన్ని 400 మంది పిల్లలతో పంచుకున్నాడు. నా గత జీవితం గురించి చెప్పుకునేందుకు నేను ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వను. నా మాటల వల్ల ఒక 4 విద్యార్థులు మారితే చాలు, వారితో సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవాళ సమాజం అన్ని విడిచిపెట్టి నా అమ్మగారికి దండం పెడుతోంది. మీరు మీ తల్లిదండ్రులకు దండం పెట్టిస్తారా? ఈ మాటలు చెబుతున్నప్పుడు హనుమంతు సారు గొంతు ఎక్కడా తొనకలేదు, పెనకలేదు. ఎంతటి కష్టాలను చూసిన జీవితమది. సార్ మాటలు వింటే మీలో అన్ని ఖచ్చితంగా స్ఫూర్తి నింపుతాయి. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. మరి ఈ వీడియోపై ఏఎస్పీ హనుమంతు గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ స్టోరీస్, లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.